హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి ఫ్రమ్ పల్లవి క్రియేషన్స్. సో ఈరోజు ఉషా స్టిచ్ మ్యాజిక్ మిషన్కి క్లీనింగ్ ఎలా చేసుకుందాము, దాంట్లో ఆయిల్ అనేది ఎలా పోసుకోవాలనేది చూస్తాను. సో ఇది ఉషా మ్యాజిక్ స్టిచ్ మ్యాజిక్ అని, దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, బాబిన్ ఎలా తీయాలి, ఆయిల్ అనేది ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం. మిషన్ అనేది ఇలా ఉంటుంది. దీని ఫీచర్స్ అన్నీ నేను ఒక వీడియోలో పెట్టాను. ఆ వీడియోని నేను కమెంట్ బాక్స్లో నేను లింక్ అనేది పెడతాను. దీని ఫుల్ డీటెయిల్స్ అనేది పెట్టాను. ఈ స్టిచెస్ కూడా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా నేను కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చూడొచ్చు. సో దీన్ని మనకి తెలుసు కదా ఇది ఎలా ఓపెన్ చేస్తారు అనేది. ఇలా లాగితే వచ్చేస్తుంది. ఇది పక్కకు పెట్టేసుకుందాము. సో మనము ఇది ఇక్కడ మంచిగా క్లీన్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి అనేది మనం ఇలా పైకంటే ఇవి వచ్చేస్తుంది, ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇది బాబిన్ తీసుకుందాం ఇందులో నుంచి. సో బాబిన్ అనేది వచ్చేస్తుంది చూడండి. సో ఇది కూడా బాబిన్ ఫిల్లర్ రా, ఇది కూడా వచ్చేస్తాయి, పార్ట్స్ వచ్చేస్తాయి చూడండి. దీన్ని మంచిగా క్లీన్ చేసుకుందాము. ఎంత డస్ట్ ఉంది. సో మనం స్టిచ్ చేసే ముందర క్లీన్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయాక కూడా మనం ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి మిషన్ అనేది సౌండ్ రాదండి, స్మూత్గా రన్ అవుతుంది. సో ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకోవాలి. దీని లోపల చాలా ఉన్నిలాగా తడుతుంది, ఎందుకంటే క్లాత్ కుడతాం కదా, క్లాత్ ఉన్ని అనేది దీని మీద తడుతూ ఉంటుంది చూడండి. ఎంత ఉంది డెంటిస్ట్. ఇంట్లో నీట్గా మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ లోపల కూడా ఈ క్లాత్కి ఇట్లా ఫింగర్ పెట్టి లోపల కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఫింగర్ పెట్టేసి ఇట్లా క్లీన్ చేసుకుంటే ఇది మంచి క్లీన్ అయిపోతుందండి. ఫ్రెండ్స్, ఇలా క్లీన్ చేసుకున్నాక సో ఫ్రెండ్స్ ఈ విధంగా మంచిగా క్లీన్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీనికి ఆయిల్ అనేది ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నెంబర్ వచ్చింది ఆయిల్ బాటిల్ చూడండి, ఎంత చిన్న ఇచ్చాడు దీనికి. ఈ బాటిల్లో క్యాప్ ఓపెన్ చేసుకొని మనకి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఇది ఎక్కడైతే ఇది మూవ్ అవుతుందో అక్కడక్కడ మనము ఆయిల్ అనేది పెట్టుకోసుకోవాలి రైట్గా. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదండి, మనకి సరిగా రాకపోతే ఏళ్ళ మీద పోసుకొని ఇలా రుద్దడమే అండి. ఇలా రుద్దుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, లోపల నెక్స్ట్
నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇవి ఉన్నాయి కదా, వీటికి కూడా మనము చూడండి, ఇది దానికి టచ్ అవుతుంది కదా, ఈ టచ్ అయ్యేదానికి మనము ఆయిల్ అనేది సెట్ చేసుకోవాలి. ఇలా జస్ట్ ఇలా అంటియాలి. ఓకే, దీన్ని ఇప్పుడు లోపల ఫిట్ చేసి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ సో ఇప్పుడు దీనికి కూడా మనము ఈ ఎడ్జెస్కి ఇదిగో చూడండి, ఈ రౌండ్కి కూడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ నానాయి, ఇట్లా మనము ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఇట్లా సో ఈ విధంగా పెట్టుకొని మనము ఫిట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిని యాజ్ ఇట్ ఈజ్ ఎప్పట్లాగా ఇలా ఫిట్ చేసాము. ఇక్కడ పాయింట్ ఉంది చూడండి, ఈ పాయింట్కి ఇక్కడ ఒకటికి ఇట్లా సెట్ అవ్వాలి. ఇప్పుడు కరెక్ట్గా ఫిట్ అయ్యింది. యాజ్ ఇట్ ఈస్ మనము దీన్ని ఇట్లా క్లాక్ అనేది వేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది అంతే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఆయిల్ అనేది పెట్టుకోవాలి, మంచిగా క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా క్లీనింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా మనము మిషన్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి, దాంట్లో ఆయిల్ అనేది ఎలా పెట్టుకోవాలని చూసారు కదా. సో ఫ్రెండ్స్ మీకు నాకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.